Sir, good morning, sir. Sir, Nugamaki, Navaratnalu, biannual sanctions program in the Visakhapatnam Jillaki Avakasam Ichinanduku, Dhanyavadalu Teliyestam, sir. Sir, Tamaru Eppudu Cheptuntaru, sir. Arhata Unna Ye Labdhidaru Kuda, Sankshema Pathakalu, Agakoddani Cheptuntaru. So, Andulo Bhagangane Manaki, ee biannual sanctions ane Pathakam Petti, Miss Aina Prati Labdhidaru Kuda, Manaki Pathakalu Andiyadam Jarugutundi, sir. Last month, December 2022, మనకి బయన్వల్ సెక్షన్ తర్వాత మళ్ళీ ఈ ఈనాటి వరకు మనకు సుమారుగా విశాఖపట్నం జిల్లాలో సార్ 7014 మంది బెనిఫిషరీస్ కి సుమారుగా 88.84 కోట్ల మేరకు లబ్ధి ఈరోజు జరుగుతుంది సార్ సార్ ముఖ్యంగా మనకి ఈరోజు ఈ పథకంలో భాగంగా మనకి ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడానికి కర్రి కళ్యాణి అనే ఒక బీసీ మహిళ మన దగ్గర ఉన్నారు సార్ ఈవిడ యాక్చువల్గా మనకి భీమునిపట్నం నియోజకవర్గానికి సంబంధించి భీమునిపట్నం మండలంలో మూలకద్దు గ్రామానికి సంబంధించిన వ్యక్తి సార్ తనకి యాక్చువల్గా కే పార్థాని వాయిస్ ఎందుకు సరిగ్గా వినపడడం లేదు మళ్ళీ మీ వాయిస్ వాయిస్ వినపడడం లేదు మళ్ళీ సమ్ ప్రాబ్లమ్ విత్ యువర్ ఆడియో సరిగ్గా రాడుకున్నావు సార్ యా ఇప్పుడు ఇప్పుడు వినపడతాం థ్యాంక్ యూ సార్ సో మనకి తనకి కే పార్త అని ఒక థర్డ్ క్లాస్ తన బాగున్నాడు సార్ సో తనకి యాక్చువల్గా రెండు సార్లు మనకి అమ్మఒడి కింద డబ్బులు రావడం జరిగింది సార్ మూడోసారి మాత్రం రాలేదు సార్ కారణం ఏంటంటే ఈకేవైసీ అప్డేషన్ లో కొద్ది ఇష్యూ వచ్చింది సార్ తర్వాత ఆధార్ లింకింగ్ చేయడం ద్వారా మళ్ళీ అర్హత సాధించి తనకి ఈరోజు మనకి ఈ తమరు ఈరోజు లాంచ్ చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హత మళ్ళీ పొందడం జరిగింది సార్ సార్ ఈరోజు మనకి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనకి జెడ్పీ చైర్మన్ సుభద్ర గారు సార్ అలాగే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు అలాగే ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు సార్ అలాగే ఎంఎస్సీ వరదు కళ్యాణ్ గారు అలాగే నెట్కాప్ చైర్మన్ అటువంటి కేటీ రాజు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ తమరు పర్మిషన్ ఇస్తే సార్ మనకి తర్రి కళ్యాణ్ గారితో మాట్లాడించడం జరుగుతుంది సార్ ఒక్క నిమిషం మళ్ళీ ఒక్క నిమిషం నాగిరెడ్డి అన్న బాగుండన్న కళ్యాణమ్మ తల్లి బాగుండడు తల్లి గణేష్ అన్న బాగుండన్న సుభద్రమ్మ తల్లి బాగుండడు తల్లి కేకే బాగుండ కేకే